పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్సుమాలు అర్పిస్తూ హార్దిక స్వాగతం పలుకుతున్నాను. నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. గురువు కంటే అధికమైన తత్వం లేదు, తపస్సు లేదు, జ్ఞానం లేదు. అటువంటి గురువైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కరిస్తున్నాను. గురువుగారి అర్ధాంగి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వర్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. కాకినాడ అయ్యప్ప స్వామి గుడి విచారణకర్త శ్రీ గోపాలకృష్ణ గారు కూడా విచ్చేశారు, వారికి కూడా మా హృదయపూర్వక స్వాగతం. ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళులో శ్రీ అజయ్ కుమార్, మెంబర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీ, వారికి కూడా మా హృదయ. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి తెలియని వారు ఉండరు. వాళ్ళకి తడవని వాళ్ళు, వేమన బోధనలను వినని వారు ఎక్కడ వెతికినా కనిపించరని కవి చౌడప్ప వక్కాణించారు. మనం దీనికి ఇంకోటి కూడా కలుపుకోవాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలను వినని తెలుగువారు ఎక్కడ వెతికినా కనిపించరని. ఇక వివరాల్లోకి వెళ్తే, వీరు కాకినాడ వాస్తవ్యులు. శ్రీమతి సుశీలమ్మ, శ్రీ చాగంటి సుందర శివరావు గారు వీరి తల్లిదండ్రులు. గురువుగారు ఎన్నో పురాణాల గురించి, క్షేత్ర తీర్థ మహాత్మ్యాల గురించి ప్రవచనాలను అందించారు. అసలు వీరు స్పృశించని అంశం లేదేమో, వేల తరాలకు తరగని సందేశాన్ని అందించారు, అందిస్తున్నారు. మృదుమధుర సంభాషణ, సచ్చీలత, నిరాడంబరత వీరికి పెట్టని ఆభరణాలు. శారదా జ్ఞానపుత్ర, సనాతన ధర్మ రత్నాకర, ప్రవచన చక్రవర్తి బిరుదులతో శ్రీ చాగంటి గారు సత్కరించబడ్డారు. లోకంలో ఎందరినో ప్రభావితం చేసిన ఈ ఉజ్వల చారిత్రుని ఏ బిరుదుతో వర్ణించినా అది అసమగ్రమే. చాగంటి కోటేశ్వరరావు గారిని
వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. మన పురాణేతిహాసాలు ఎన్ని యుగాలు గడిచినా నిత్యనూతనమే, ఎప్పటికీ ఆచరణ యోగ్య. భారతంలో లేనిది మరెక్కడా లేదు. అంటే పురాణాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగి చెప్పిన విషయాలే మనం మళ్ళా పరిశోధనల ద్వారా తెలుసుకుంటున్నాం. తెలిసి ఆచరిస్తే జీవితమంతా ఆనందమే. అయితే నిత్య జీవితంలో ఈ విషయాలను ఎలా అన్వయించుకోవచ్చు అనేది విడమర్చి విపులంగా తమ ప్రవచనాల్లో ఉపదేశిస్తుంటారు గురువుగారు. మీ అందరికీ మళ్ళా ఇంకొకసారి మనవి చేస్తున్నాం, దయచేసి మీ మీ సెల్ ఫోన్లను అందరూ కూడా ఆఫ్ చేసి ఉంచాలని కోరుతున్నాను. ఇప్పుడు గురువు గారిని ప్రవచనామృతాన్ని అందించమని సవినయంగా ప్రార్థిస్తున్నాను. వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజ మహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమూర్ధ్వపుండ్రవజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీకలితవిపంచీ విభాసి వైరించీ. మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈనాడు నేను ఢిల్లీకి రావడానికి కారణం ఇక్కడ మా చెల్లెలు బావగారు కాపర ఉండడంతో ఒకసారి మా చెల్లెల్ని చూసి వెళ్ళడం కోసం రావడం జరిగింది. అలాగే మా గోపాలకృష్ణ గారి యొక్క ఒకే ఒక్క కొడుకు కోడలు వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఉండడంతో మా గోపాలకృష్ణ గారు కూడా బయలుదేరి వచ్చారు. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు వారందరినీ ఉద్దేశించి ఏదో ఒక ప్రవచనం చెయ్యండి అంటే అంతకన్నా సంతోషకరమైన విషయం ఏముంటుంది, అంతకన్నా ఒక పెద్ద కుటుంబం కాబట్టి తప్పకుండా అలాగే నాకు తెలిసిన విషయం గురించి మాట్లాడతాను అన్నాను. మీరు ఈ విషయం గురించి మాట్లాడాలి అని ప్రత్యేకంగా నాకేమి నిర్దేశించలేదు. బహుశా అలా అంటే వాడు ఇబ్బంది పడతాడు, ఏదో వాడికి వచ్చిన విషయం చెప్తాడులే అని నా ఎందు ఉదారులై విడిచిపెట్టేశారు. కాబట్టి స్వేచ్ఛ నేను ఏదైనా మాట్లాడచ్చు. ప్రధానంగా మనుష్య జీవితంలో ధర్మం యొక్క విశేషాన్ని ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతో ఉంటుంది. ఎందుచేత అంటే మనకి సాధారణంగా చూపుకి సంబంధించి మూడు మాటలు వాడుతూ ఉంటారు, చూపు ముందు చూపు లోచూపు అని మూడు మాటలు. చూపు అంటే పరమేశ్వర తత్వం,
అది ఆయన అనుగ్రహం ఉందా, రెండు కళ్ళు కనపడతాయి. ఆ చూపు ఇంద్రియముల చేత పొందేటటువంటి సుఖములకు ఒక కారణమవుతుంది. ఎందుచేత అంటే మనం పొందేటటువంటి సుఖాలన్నీ కూడా ఐదు ఇంద్రియముల మీద ఆధారపడతాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ ఐదే సమస్త సుఖములకు కేంద్రములు. ఈ ఐదిటిని పక్కన పెట్టేస్తే ఇక సుఖాలు అనుభవించడానికి అని చెప్పి ఇక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉండదు. నేను ఈ మాట అన్న తర్వాత మీరు ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. కళ్ళుండి చూడలేడు, చెవులుండి వినలేడు, ముక్కు ఉండి వాసన చూడలేడు, నాలుక ఉండి రుచి తెలియదు, చర్మం ఉండి స్పర్శ తెలియదు, సుఖము దుఃఖము ఉంటాయా? ఇంకా ఇంకేం లేవు. ఎందుకంటే కళ్ళున్నాయి కానీ చూపు లేదు, ఏమీ చూడలేడు, కాబట్టి ఇంకా సుఖము లేదు, దుఃఖము లేదు, భయం కలిగే అవకాశం లేదు, సంతోషం కలిగే అవకాశం లేదు. చెవి ఉంది వినపడదు, కాబట్టి వీణ వాయించినా ఒకటే, శంఖం ఊదినా ఒకటే, లేకపోతే చక్కగా కోయిల పాట పాడినా ఒకటే, లేకపోతే ఎదురుగుండా వచ్చి సింహం గర్జించినా ఒకటే, ఎందుకంటే వినపడదు. ఇక నాలుక రుచి చెప్పదు, నిప్పు కడిగి తీసుకొచ్చి దాని మీద వేసినా ఒకటే, మంచి మధుర మధురమైనటువంటి పాయసాన్ని తీసుకొచ్చి వేసినా ఒకటే. స్పర్శ తెలియదు, కొడుకు ముట్టుకున్నా తెలియదు, శత్రువు ముట్టుకున్నా తెలియదు, కాబట్టి స్పర్శ ఎందు సుఖం లేదు, దుఃఖం లేదు. అలా ఐదు ఇంద్రియములు సుఖములకు దుఃఖములకు ప్రధాన స్థావరములై ఉంటాయి. ఈ ఐదు ఇంద్రియ శక్తులు లేవనుకోండి, అసలు ఈ లోకంలో సుఖము దుఃఖము అన్న మాట లేదు. ఇప్పుడు అసలు ముందు ఆ విషయాన్ని ఒకదాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే వేదాంతంలో ఒక విషయం ఒకటి నిర్ధారణ అవుతుంది. ఈశ్వరుడు ఈ శరీరాన్ని, ఈ శరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలని ప్రధానంగా ఎందుకు పెట్టాడు అంటే దీనితో సుఖమును అనుభవించవచ్చు, దుఃఖమును కూడా అనుభవించవచ్చు. ఈ రెండిటినీ అనుభవించడానికి ఇవి వినా వేరొక మార్గం లేదు ఇంకా. కాబట్టి ఇప్పుడు ఈ సుఖ దుఃఖములు రెండు ఎందుకు అనుభవించాలి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు ఉన్నాయి. పాపం పోవాలంటే దుఃఖం అనుభవంలోకి రావాలి, చేసుకున్న పుణ్యం పోవాలంటే సుఖం అనుభవంలోకి రావాలి. అందరికీ సుఖం ఒకటి, అందరికీ దుఃఖము ఒక్కటే ఉంటుందా అంటే ఎప్పుడూ ఉండదు. నాకు సుఖము, మీకు దుఃఖము, లేదా ఒక్కొక్కప్పుడు నాకు దుఃఖము, మీకు సుఖము. ఎందుచేత అంటే మీరు చూడండి, తెల్లవారుజామున ఎలుక అలా పరిగెత్తి వెళ్ళిపోతుంటుంది గోడ పక్క నుంచి, ఎక్కడో చెట్టు నుంచి చూసి కాకి వచ్చి టక్కున పట్టుకుంటుంది ఎలకని. ఇప్పుడు ఎలక్కి దుఃఖం కానీ కాకి సంతోషం, ఎందుకంటే దానికి అన్నం దొరికింది. నాకేదో వంకాయ కూర ఇష్టం, మీకు వంకాయ కూర అంటే దుఃఖం, అసహ్యం. కాబట్టి ఒకరికి సుఖం అందరికీ సుఖం కావాలని లేదు, ఒకరి దుఃఖం అందరికీ దుఃఖం కావాలని లేదు. సుఖ దుఃఖములనేటటువంటివి గెలవగలిగినటువంటి విషయములు వేదాంతంలో, అది విచిత్రం. సుఖ దుఃఖముల యొక్క స్థాయి దాటిపోయి సాక్షిగా నిలబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతారు మహాత్ములైనటువంటి వారు. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఎనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనర అంటాడు గీతాచార్యుడు. వాళ్ళకి రెండు తుల్యములు, కష్టమన్న మాట ఉండదు, సుఖమన్న మాట ఉండదు. ఎందువల్ల ఉండదు? మరి కష్టం, శరీరానికి రోగం వస్తే కష్టం ఉండదా అంటే అన్నిటికీ సాక్షి. ఈ శరీరం బాధపడుతోంది, వేరొకడు బాధపడుతుంటే ఆయన బాధపడుతున్నాడని తాను ఎలా తెలుసుకుంటాడో అలా ఈ శరీరం బాధపడుతోందన్న విషయానికి తాను సాక్షిగా ఉంటాడు, తప్ప తాను మగ్నము కాడు. ఆ స్థితి ఏర్పడడానికి సాధన అని ఒక మాట. సాధన అన్న మాట యొక్క చిట్ట చివరి స్థితి ఏమిటి అంటే సుఖ దుఃఖముల రెండిటికీ కూడా సాక్షి మాత్రంగా నిలబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతాడు. ఆ ఎదిగిపోయిన స్థితి ఏది ఉందో అదే చిట్ట చివరి స్థితి. ఆ స్థితికి వెళ్ళడానికి ఒక్కటి మార్గము కాదు, అనేకములు మార్గములై ఉన్నాయి. అందుకే దానికి భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞానము చిట్ట చివర వీటన్నిటికీ ఫలితంగా వచ్చేటటువంటి హేతు. బియ్యం కొనుక్కు తెచ్చుకోవడం, పాత్రలో నీళ్లు పోసుకోవడం, అగ్నిహోత్రం మీద పాత్ర ఉంచడం అంతా దేనికి అంటే అన్నం ఉడకడం కోసం. భక్తితో ప్రవర్తించడం కానీ కర్మ యోగంగా
చెయ్యగలిగిన స్థితికి ఎదగడం కానీ దేని కొరకు అంటే జ్ఞానావిర్భావము కొరకు. ఒకసారి జ్ఞానము కలిగిందనుకోండి అదే మోక్షం. మోక్షము చాలామంది అనుకుంటారు శరీరం పడిపోయిన తరువాత ఎప్పుడో వస్తుందనుకుంటారు, కానీ అలా చెప్పలేదు వేదాంతం. మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే శరీరంతో ఉండగానే వస్తుంది. అందుకే మోక్షాన్ని రెండుగా చెప్తారు పెద్దలు. అంటే రెండు రకాల మోక్షాలు ఉంటాయని కాదు నా ఉద్దేశ్యం, మోక్షస్థితిని రెండుగా వర్ణిస్తారు అని. ఒకటి జీవన్ముక్తుడు అంటారు, అంటే ఈ శరీరంతో ఉంటాడైన, శరీరముతో ఉండి ఈ శరీరము నేను కాదు రూఢము చేసుకుంటాడు. మరి ఎవరు నేను? ఆత్మ నేను, అది సర్వవ్యాపకమై ఉన్నది, అది పడిపోదు, అది నీటి చేత తడవదు, అది అగ్నికి కాలదు, దానికి నాశనం లేదు, అది నేను. కాబట్టి అది వెళ్ళిపోతుందన్న మాట లేదు కాబట్టి ఇప్పుడు నిర్భయత్వమైనటువంటి స్థితిలో నిలబడతాడు. ఈ స్థితిలో నిలబడిపోయినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు. ఆయన శరీరం కూడా ఒకసారి పడిపోతుంది ఎప్పుడో అప్పుడు. ఎంత జ్ఞానము కలిగిన వాడికైనా ఒకప్పుడు శరీరం పడిపోతుంది. రామకృష్ణ పరమహంస శరీరం పడిపోలా, వివేకానందుడి శరీరం పడిపోలా, మహానుభావులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారి శరీరం పడిపోలా, శృంగగిరికి పీఠాధిపత్యం వహించిన విద్యారంగుల వారి శరీరం పడిపోలా, శంకర భగవత్పాదుల శరీరం పడిపోలా. శరీరాలు పడిపోతాయి. శరీరం పడిపోయిన తర్వాత ఇక ఆయన ఆత్మగా అంతటా నిండి ఉంటాడు. ఆ స్థితికి విదేహముక్తి అని పిలుస్తారు. శరీరముతో ఉండగానే ఆ స్థితికి చేరుకోవడం మోక్షము. ఇది ఎవరికి అంటే సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని వేదం. 84 లక్షల జీవరాశులలో మోక్షము అన్న మాటని ఉచ్చరించడానికి కూడా అధికారం లేని ప్రాణులు 83,99,999. వాటికి లేదు అధికారం. ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే మోక్షం అన్న మాట మాట్లాడడానికి అధికారం ఉంది. ఎందుకని అంటే ఆ మోక్షాన్ని పొందడానికి ఏది కారణము అంటే ధర్మానుష్ఠానమే కారణము. ధర్మమును అనుష్ఠానం చేయడం చేత మోక్షాన్ని పొందుతాడు. నిజానికి ధర్మాన్ని పొందడానికి భక్తి కారణము, కర్మ కారణము, ఇన్ని మాటలు చెప్తాం. కానీ అందుకే మనుష్య జీవితంలో ప్రతి క్షణం ముడి దేంతో పడిపోతూ ఉండాలి అంటే ధర్మముతో పడిపోతూ ఉండాలి. అందుకే ఋషులు ఇక ప్రత్యేకంగా నువ్వు ఏం కోరుకోవాలి అంటే ఇది నాకు కావాలి అని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు, వాళ్లే చెప్పేశారు ఏం అడగాలో. ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. ఎక్కడికి వెళ్ళండి, ఈ నాలుగే అడగాలి. ఈ నాలుగు అడిగితే చాలు. ఓ దేవాలయానికి వెళ్ళారనుకోండి, గురువుగారితో వెడితే గురువుగారి గోత్రనామాలు చెప్తే చాలు. ఇక వెనక వెళ్ళిన వాళ్ళ గోత్రనామాలు అక్కర్లేదు. ఎందుకనంటే సపరివారస్య, గురువుగారి పేరు చెప్తే గురువుగారి యొక్క అంతేవాసులం, గురువే పరబ్రహ్మం. కాబట్టి ఇక మళ్ళీ మిగిలిన వాళ్ళ పేరు అక్కర్లేదు. ఇంటి యజమాని పేరు చెప్పారనుకోండి, మళ్ళీ కొడుకు పేరు, కూతురు పేరు, మనవల పేర్లు అక్కర్లేదు. ఎందుకని అంటే సకుటుంబస్య, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అందులోకి వెళ్ళిపోతారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడి పూజ చేయించినా నమస్కారం చేసినా దేని కొరకు మనం అడగక్కర్లేదు. ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగింటి కొరకు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇవి ఋషి ప్రోక్తములు. అందుకే ఋషి ఈ దేశంలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని పోషించాడు. ఋషి మనందరం ఎలా జన్మించామో అలాగే సామాన్యమైనటువంటి మనుష్యునిగా జన్మించిన వాడై ఉండవచ్చు, లేదా కారణజన్ముడై ఆయన యొక్క జన్మ గురించి మనం ప్రశ్నించడానికి వీలు లేనటువంటి వాడై ఉండవచ్చు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మృకండు మహర్షికి మార్కండేయుడు జన్మించాడు. పరమశివుని యొక్క వరం చేత, అనుగ్రహం చేత జన్మించాడు. వేదవ్యాసుడు అవతార స్వీకారం చేశాడు. పరాశక్తి యొక్క అనుగ్రహం చేత మహానుభావుడు పరాశర మహర్షి అంతటి వాడి తేజస్సు కదిలి సత్యవతీదేవి ఎందు ప్రవేశిస్తే సద్యగర్భమునందు వేద విభాగం కోసం నారాయణుడు వ్యాసుడై అవతరించాడు. వశిష్ఠుడు, అగస్త్యుడు కుంభ సంభవులై జన్మించారు. వాళ్ళందరూ కూడా మహర్షులే, కానీ
ఆ మహర్షుల యొక్క జన్మలను మనం ఎత్తి చూపించకూడదు. అదేమిటండి కలశలోంచి పుట్టడం ఏమిటండి అని అనకూడదు. ఎందుకు అనకూడదు అని అడిగారు. అడిగితే దానికి ఎందుకు అడగకూడదని శాస్త్రం చెప్పిందంటే, ఒక్కొక్కప్పుడు మనందరినీ ఉద్ధరించడానికి ఒక మహాపురుషుడు పుట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. ఆయన పుట్టాలి అంటే ఆయన పుట్టడానికి కారణమైన రీతిలో ఇంకొక మహాపురుషుడి యొక్క తేజస్సు కదలాలి. అందుకు ఆయన కామమోహితుడు అవుతాడు. ఆయన కామమోహితుడు అవడానికి కారణము చెప్పడం కుదరదు. ఒకప్పుడు వ్యాసుడంతటి వాడు చిలుక రూపంలో ఉన్నటువంటి అప్సరసని చూసి కామమోహితుడయ్యాడు. చిలుకని చూసి కామమోహితుడై స్ఖలనమైనటువంటి తేజస్సు అరణియందు పడితే అందులోంచి శుకమహర్షి ఉద్భవించారు. పుట్టుకతో జ్ఞానులైనటువంటి వారు ఇద్దరే, ఒకడు శుకుడు ఒకడు వామదేవుడు. అంతటి మహాపురుష జననం జరగాలి అంటే వేరొక మహాపురుషుడి తేజస్సు కదలాలి. అందుకని అమ్మవారు కామమోహితుణ్ణి చేస్తుంది తప్ప అసలు ఆయనకి కామములకు వశుడయ్యేటటువంటి అగత్యము ఉండదు. అందుకే మహాత్ముల జన్మలను విమర్శ చెయ్యవద్దు, అలా సంభవిస్తుందా అన్న ప్రశ్న జోలికి వెళ్ళవద్దు అని చెప్తారు. వాళ్ళకి జన్మతః మనం రుణపడిపోయి ఉంటాం, అందుకే ఋషి రుణము అంటారు. ఆ ఋషి ఈ దేశంలో ప్రధానమైనటువంటి స్థానంలో నిలబడతాడు. అందుకే ఋషికి తర్పణం ఉంది శాస్త్రంలో, ఋషి తర్పణము అని వ్యాసమహర్షికి తర్పణం చేస్తాం. అటువంటి తర్పణ పొందడానికి అధికారం పొందినటువంటి ఋషికి జన్మతః ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా రుణపడిపోయి ఉంటారు. రుణపడిపోయి ఉంటారు కాబట్టి రుణం ఎలా తీరుతుంది అని అడిగారు. అడిగితే దేవరుణము, ఋషి రుణము, పితృరుణము అని పుట్టుకతో మూడుంటాయి. దేవరుణం తీరాలి అంటే భగవంతుని యొక్క ఆరాధన చేసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప దేవతల యొక్క రుణం నుంచి విముక్తుడు కాడు. అంచేత ధర్మపత్ని యందు సంతానాన్ని కంటే తప్ప పితృరుణం నుంచి విముక్తుడు కాడు. మూడవది ఋషి రుణం. శ్రీరామాయణం, మహాభారతం, భాగవతం లాంటి గ్రంథాలు ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఎన్ని ఉన్నాయన్న దాన్ని బట్టి ఆ ఇంటి సంస్కారం చెప్పరు. ఆ ఇంట కనీసం రామాయణానికి సంబంధించినటువంటి 7 కాండలు కనపడలేదనుకోండి, ఆ ఇంటి సంస్కారాన్ని పెద్దలు వేరొక రకంగా లెక్క వేస్తారు. ఎందుకంటే ఆ ఇంటికి రామాయణంతో సంబంధమేం లేదు, ఆ ఇంటికి భారతంతో సంబంధం లేదు, ఆ ఇంటికి భాగవతంతో సంబంధం లేదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అవక్కర్లేదు. అంటే వాళ్ళకి అసలు ఋషి రుణం తీర్చుకుందామనేటటువంటి తాపత్రయం లేదు. కాబట్టి ఋషి రుణం తీరాలి అంటే ఋషులిచ్చినటువంటి వాంగ్మయాన్ని చదవాలి. అందుకే సూర్యుడు చంద్రుడు ఉంటే ఒక రోజు, సూర్యచంద్రుడు ఇద్దరూ ఉంటే ఒక రోజు ఎలా అవుతుందో వ్యాసుడు వాల్మీకి కలిస్తే సూర్యచంద్రులతో కలిసిన ఒక రోజు లాంటిది. మహానుభావుడైనటువంటి వ్యాసుడు చంద్రవంశాన్నంతటినీ వర్ణించాడు భారతంలో. వాల్మీకి మహర్షి ఆదికావ్యమైనటువంటి రామాయణంలో సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు. ధర్మమునకు ఆలమాలములు రామాయణ భారత భాగవతములే. రామాయణ భారత భాగవతాల్లో కనీసం 1 శ్లోకం కూడా చదవలేదు అని గుర్తేమి అంటే, నాకు వచ్చు కానండి, మా ఇంట్లో పుస్తకం లేదండి, కుదరదు. ఎందుచేత, నీకు అనురక్తి ఉన్నది అంటే అది ఉండి తీరుదు. నాకు ఓ కొబ్బరికాయ అంటే ఇష్టం అనుకోండి, ఇంటికి పెద్దలు ఎవరైనా వస్తే ఓ కొబ్బరికాయ ఇవ్వాలి. అందుకని ఇంట్లో ఎప్పుడూ ఓ కొబ్బరికాయ ఉంచుకుంటాను. ఓ కొబ్బరికాయ ఒకటి తాంబూలంలో పెట్టిస్తే నేను పూర్ణ ఫలాన్ని ఇచ్చినట్టు, కాబట్టి నేనప్పుడు వారికి పరిపూర్ణమైన గౌరవం చేసినట్లు, కాబట్టి ఇంట్లో ఓ కొబ్బరికాయ ఉంచుకుందాం అనుకున్నాను అనుకోండి, నా ఇంట కొబ్బరికాయ లేకపోవడం ఉండదు. నేను ఋషి రుణం తీర్చుకోవాలి. ఖాళీ ఉన్నప్పుడు కనీసం 1 శ్లోకం ఎప్పుడైనా తీసి చదవాలి. శ్లోకం చదవడం రాకపోతే తాత్పర్యం చదవాలి. కనీసం తాత్పర్యం చదవకపోతే నా రుణం ఉండిపోతుంది. రుణం ఉండిపోతే ఊర్ధలోక వాసం ఇవ్వరు. ఎలా చెప్తావు అంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితవు. కోటేశ్వరరావు చెప్పాడని నిజం కాదు, కోటేశ్వరరావు చెప్పలేదని అబద్ధం కాదు, శాస్త్రం చెప్పింది సత్యం. ఋషి రుణం తీరాలి అంటే ఋషి ప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదవాలి. శ్రీరామాయణం చదవాలి, భారతం చదవాలి, భాగవతం చదవాలి. చదివిన తర్వాత అనుమానం ఏర్పడింది, ఇచ్చి నేను తెలుసుకునే అధికారం ఉంటే నాకు చెప్పండి అని పరిప్రశ్న చేసి వారిని సేవించి వారి వలన జవాబు పొందాలి. అలా పొందకపోతే
వాడిని ఏమంటారంటే చూపు ఉన్నవాడే కానీ లోచూపు లేనివాడు అంటారు. లోచూపు అంటే పైకి చూడడానికి ఈ కన్ను ఉంటుంది, లోపలికి చూసుకోవడానికి ఓ కన్ను అవసరం. ఆ కన్నికే ఉపనయన సంస్కారము ద్వారా యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి తండ్రి అందిస్తాడు. యజ్ఞోపవీతం వేసుకునే అధికారం లేకపోతే వాళ్ళు ఎప్పుడూ పౌరాణిక వాంగ్మయాన్ని చదవచ్చు, దానికి అభ్యంతరం ఏమీ ఉండదు. రామాయణ భారత భాగవతాది గ్రంథములను చక్కగా చదువుకోవచ్చు. యజ్ఞోపవీతం ఉన్నవాడు ఎప్పుడూ అశౌచంతో ఉన్నవాడితో సమానం. వాడు తన కర్మ తాను చేయడానికి కానీ ఉత్తమమైన కర్మలు చేయడానికి కానీ అధికారాన్ని పొందడు. ఎందుకని అంటే సంధ్యాహీన అశుచిహి స్వకర్మసు నిత్యకర్మసు. వాడు తన కర్మ తను చేసుకోవడానికి కానీ ఏ పవిత్ర కర్మ చేయడానికి కానీ శౌచంతో ఉండడు. నేను మళ్ళీ మీతో చెప్తున్నాను, ఇది కోటేశ్వరరావు గారు చెప్తున్నారని మీరు అనుకోకూడదు, నేను ప్రమాణవాక్యంతో చెప్తున్నాను. అది శాస్త్ర ప్రోక్తం, ఏది ఎలా ఉండాలి అన్నది శాస్త్రం చెప్పింది. ఇప్పుడు నేను ఇలా పంచకట్టుకోకపోతే నేను ఉపన్యాసం చెప్పగలను. నేను ప్యాంటు షర్టు వేసుకొచ్చినా, కోట్ వేసుకొని టక్ చేసుకొచ్చినా కూడా నేను చెప్పగలను. కానీ ఎందుకు చెప్పను అంటే శాస్త్రం ఒక మాట అంది, వికచ్ఛ అనుత్తరీయస్య నగ్నశ్చ అవస్త్రయేవచ అంది వేదం. నువ్వు గోచి పోసి పంచి కట్టుకోకుండా శాస్త్రాన్ని మాట్లాడితే నువ్వు నగ్నంగా కూర్చుని వేదికలో మాట్లాడినట్టు. కాబట్టి నువ్వు గోచి పోసి పంచి కట్టుకుని మాట్లాడు. ఇప్పుడు మాట్లాడడం ప్రధానం కాదు, ఎలా మాట్లాడాలి అంటే నాకు వేదం మీద నమ్మకం ఉంటే నేను గోచి పోసి పంచి కట్టుకుని మాట్లాడాలి. రేపు నేను తిరిగి వెళ్ళిపోయి విమానం ఎక్కేటప్పుడు ఇలా కట్టుకున్నానా అన్న దాంతో సంబంధం ఉండదు, అది నా ప్రయాణం. అందుకే ధర్మం మారిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను అలా రాకూడదు, నేను పంచి కట్టుకునే రావాలి. పంచి కట్టుకోవడం నామోషితో కూడుకున్నది, చాలా తక్కువ వ్యవహారం కాదు. పంచి కట్టుకున్నాడు అంటే పరమ పవిత్రమైన స్థితిలో ఉన్నాడు అని గుర్తు. కాబట్టి దేనికైనా కూడా ఎలా ఉండాలి అన్నది ఋషి చెప్పాడు. ఋషికి ఎక్కడది ఈ విషయం అంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంది. అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమేశ్వర స్వరూపం వేదము ఆయన ఎందుండిపోయింది. వేదం ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి వచ్చింది. ఆయన మాట్లాడితే, పరమేశ్వరుడు మాట్లాడితే ఋషి విన్నాడు తపస్సులో, చెవిన పడింది. పడిన దాన్ని ఆయన మళ్ళీ శిష్యుడికి చెప్పాడు. అందుకే దేని ఏది ప్రధానము అంటే చెవి ప్రధానం. వేదం పుస్తకంలో చూసి చదువుతానంటే కుదరదు, ఉదాత్త అనుదాత్త స్వరితమన్న స్వరంతో చదవాలి. స్వరం గురువుగారి దగ్గర కూర్చుంటేనే వస్తుంది. ఇప్పుడు శిష్యుడు పట్టుకుంటాడు, ఆ స్వరంతో చదువుతాడు. స్వరభంగం అమ్మకూడదు ఒక్క సామగానమనందు తప్ప. కాబట్టి ఇప్పుడు స్వరంతో గురువుగారు చెప్తుంటే శిష్యుడు చెవి ద్వారా వింటాడు. చెవి ప్రధానంగా ఉన్న విద్య కాబట్టి దానికి శృతి అని పేరు. ఇప్పుడు ఈ శృతి ఎప్పుడూ కూడా అక్షరములలో పొరపాటు రాకూడదు. రాకుండా ఉండాలంటే ముద్రణ అన్నాను అనుకోండి, ఇవాళ ఒకడికి అర్థమైనట్లు ఆ అక్షరం అలా రాస్తాడు, రేపు పొద్దున్న ఇంకొకలా రాస్తాడు. ఇప్పుడు కంప్యూటరే ఉంది, కంప్యూటర్లో ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే తెలుగు పాంట్ అని పడుతూ ఉంటుంది. అందులో నేను వి అన్నాను అనుకోండి, విఐ అని కొట్టారనుకోండి మీరు ఇంగ్లీష్ లెటర్స్, అది వి అని వాకి గుడిస్తుంది. అదే జ్ఞానము అన్నాను అనుకోండి, సంస్కృతంలో ఉన్న జ్ఞా లేకపోతే తెలుగులో ఉన్న జ్ఞా అది ఇవ్వలేదు, అది ఇవ్వలేక జ్యా కింద నా ఉద్దేశం. అంటే ఒక అక్షరం అంత ముఖ్యం. అక్షరము మారిపోయిందనుకోండి ఉచ్చారణ మారిపోతుంది, ఉచ్చారణ మారిపోయిందనుకోండి శబ్దశక్తి పోతుంది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని, అది అమ్మవారి స్వరూపం. అందుకే వేదం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రమాణం కాబట్టి పుస్తకం మీద ఆధారపడ్డాన్ని అంగీకరించాల. గురువు గారి నోటి వెంట వచ్చిన దాన్ని శిష్యుడు స్వరంతో పట్టుకుని నేర్చుకుంటాడు, అలా అనుశ్రుతంగా అది వెళ్ళిపోతూ ఉంటుందంతే. ఇప్పుడు అలా వేదాన్ని ఋషి మనకు అందించాడు. అందించినటువంటి ఋషి మనకి లోకంలో ఒక విషయాన్ని నేర్పాడు. ఏది నేర్పాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళు ఈ నాలుగే అడుగు. అందుకే వాటికి పురుషార్థములని పేరు.
పురుషార్థములు ఇవి అని అడిగారు అనుకోండి, ధర్మ అర్థ కామ మోక్షములు పురుషార్థములు. ఇందులో ప్రయోజనము, అంతిమ ప్రయోజనము మోక్షము. మోక్షం అంటే విడుదల. దేని నుండి విడుదల? జనన మరణ చక్రము నుండి విడుదల. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరీ శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకర భగవత్పాదులు. రవీంద్రనాథ్ ఠాగూర్ జనన మరణ చక్రాన్ని వర్ణిస్తూ గీతాంజలిలో ఒక అద్భుతమైన మాట అంటాడు. ఓ చంటి పిల్లవాడు ఆకలితో ఉన్నప్పుడు తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఒక స్తన్యంలో ఉన్నటువంటి పాలు పిల్లవాడికి ఇస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి పాలన్నీ కూడా కడుపు నిండా పిల్లవాడు తాగేశాడు కానీ ఇంకా ఆకలితో ఉన్నాడన్న అనుమానం వచ్చినప్పుడు ఒడిలో ఉన్న పిల్లవాడిని ఇటువైపు నుంచి అటువైపుకి తిప్పి రెండవ స్తన్యంలో ఉన్నటువంటి పాలు వాడి నోట్లోకి స్రవింపచేయడం ప్రారంభం చేసినప్పుడు ఇటు నుంచి అటుకి తిరిగిన మార్పు ఎలా ఉంటుందో, ఒక శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి ప్రవేశించడం జీవుడికి అలా ఉంటుంది అని అన్నాడు. భాగవతంలో పోతన గారైతే ఇంకా అద్భుతంగా వర్ణించారు. ఒక గొంగళి పురుగు ఆకుమించి పాకి ఆకు చివరిదాకా వెళ్ళి పక్కన ఉన్నటువంటి ఆకు మీదకి తల ఎత్తి వేసి వంగినటువంటి ఆకు మీద జాగ్రత్తగా స్థిరపడి వెనక శరీరాన్ని లాక్కుంటూ ఆ ఆకు మించి పక్కనున్న ఆకు మీదకి వెళ్ళిపోయి వెనక ఉన్న ఆకుని వదిలిపెట్టేసినట్టు వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వేరొక శరీరంలోకి వెళ్ళిపోయే ప్రక్రియకి జనన మరణములు అన్నారు. కాబట్టి ఈ జనన మరణ ప్రక్రియలో విడుదల పొంది శాశ్వత విశ్రాంతి ఈశ్వరుని యందు కలిసిపోవడం. అందుకే ఈ దేశంలో సంగీతం కూడా దేనికి అంటే కేవలము మనోరంజకత్వానికి కాదు, సంగీతం కూడా దేనికి సాధనము అంటే ఉపాసన కొరకు. అందుకే నాదోపాసన. ఉపాసన అంటే ఉప అంటే దగ్గరగా. సంస్కృతంలో ఈ ఉప అన్న మాట ఎక్కువ కనపడుతుంది, ఉపనయనము. అలాగే ఉపాసన, ఆసన అంటే ఆసనం. ఇదిగో నేను కూర్చున్నాను ఇప్పుడు. ఆసనము అన్న మాటకు అర్థం ఏంటంటే కూర్చుంటారు అని. వేదిక మీదకి పిలిచాను అనుకోండి, కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రమ్మని ప్రార్థిస్తున్నాం అంటే వారిని ఆసనం మీద కూర్చోమని కోరుతున్నాం అని కూడా చెప్పాలి. ఎందుకో తెలుసా? అలా చెప్పకపోతే కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదు అంటే కూర్చున్న తర్వాత దీప ప్రజ్వల, మీరు జ్యోతి ప్రజ్వలన చేయండి అంటే ఓసారి కూర్చుని దండేసుకుంటే ఇంకా లేవకూడదు. ప్రవచనానికి కూడా నియమాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ మంచినీళ్ళు పెట్టారని నేను తాగకూడదు, మధ్యలో ప్రాణం పోతుంది అనిపిస్తే తాగాలంతే. దీని నియమం దానిదంతే. కాబట్టి ఒకసారి కూర్చుని నా తర్వాత దండ వేసి లేవమందరు కదా, అందుకని కూర్చోనా అని అడిగి కూర్చోవాలి. ఎందుకని అంటే దానికి ఒక ధర్మం ఉంది మరి కూర్చున్నప్పుడు. కాబట్టి ఏదైనా సరే ధర్మము చేత కట్టబడుతూ ఉంటుంది, ఆ ధర్మాన్ని పట్టుకోవాలి. అది ఋషి ప్రోక్తం. ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగే, ఇవి పురుషార్థములు. పురుషార్థములు అంటే పురుషుడు అంటే స్త్రీ కానివాడు అనే అర్థం కాదు. పురుషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రయత్నించువాడు. అందుకే ప్రయత్నం పురుష లక్షణం. అంటే ప్రయత్నం పురుష లక్షణం అయితే అసలు కూర వండడానికి ఆడది కూర తరగక్కర్లేదు. కూర తరగడం దేనికి? కూర వండడానికి ప్రయత్నం. మరి ప్రయత్నం ఆడడానికి ఎందుకు? ప్రయత్నం పురుష లక్షణం అంటే మగవాళ్ళకు ప్రయత్నం చెయ్యాలనండి అని నేను అర్థం చెప్పాననుకోండి, అది ఓ అర్థం లేని మాట అవుతుంది. ఎందుకంటే యథాతథానువాదాలు చేయకూడదు కొన్ని కొన్నింటికి, ప్రమాదాలు వస్తాయి. ఒకప్పుడు ఎవరో సూపర్ ఫైన్ రైస్ దాన్ని అనువాదం చేయండి అంటే ఏ మాటకు ఆ మాట ముగ్గురికి ఇచ్చారు. సూపర్ అధిక ఫైన్ జరిమానా రైస్ బియ్యము, సూపర్ ఫైన్ రైస్ అంటే అధిక జరిమానా బియ్యము అని అనువాదం చేశారు. ఏ మాటకు ఆ మాట అనువాదం చేస్తే యథాతథానువాదాల్లో అలాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రయత్నం పురుష లక్షణం అంటే మగవాళ్ళు ప్రయత్నం చేస్తారు అని చెప్పకూడదు దాని అర్థం. ప్రయత్నము జీవుడు చెయ్యవలసింది అని చెప్పాలి. పురుష శబ్దము దేనికి ప్రతీక అంటే జీవుడికి ప్రతీక. జీవుడు ప్రయత్నం చేయాలి దేనికి? ఈ నాలుగింటిని పట్టుకొని, మూడు పట్టుకొని నాలుగవ దానిలోకి వెళ్ళిపోవడానికి. ఇందులో యథార్థములకు పురుషార్థములు మూడు, నాలుగవది ప్రయోజనము. అదిగో దాన్ని పొందడానికి ప్రయత్నం ఈ మూడు. ఇవి మిగిలిన వాటికి అక్కర్లా. ఓ పులి ఉందనుకోండి, ఓ లేడీ నిండు గర్భిణి, ఇంకొక గంటలో ప్రసవిస్తుంది. పులి చూసింది ఎక్కడి నుంచి ఆ లేడీని, దాన్ని తిందామని వెంటబడింది. ఇప్పుడు ఈ లేడీ ఆయాసపడుతూ పరిగెత్తి ఇక పులి దగ్గరికి వచ్చేస్తుంటే పరిగెత్తలేక భయపడిపోయి చిన్న చిన్న పిల్లల్ని ప్రసవించేసింది. అది ఎట్లో పడిపోయింది. ఇప్పుడు ఈ పులి
అప్పుడే నేల మీద పడిన పిల్లని తినేసింది, ఆ లేడీని కొట్టి చంపేసింది. పులికి పాపం వస్తుందా అని నన్ను అడిగారు అనుకోండి, లేదు. ఎందుకంటే దానికి ఒకటే ధర్మం, పశుధర్మం. అందుకే దేవి భాగవతంలో సత్యవతీదేవి అంటుంది, పశుధర్మో నమీ ప్రీతిం అంటుంది, మనుష్యుడివి పశుధర్మం పట్టుకోకు అని. ఎవరిని? సామాన్యుడిని కాదు, పరాశరు. ధర్మం ఉందయా స్త్రీ పురుష కలయికకి? బయట వెలుతురుంది, సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు, ఎలా సంగమం అంది? చీకటి సృష్టిస్తానని మంచు తెరలు సృష్టించాడు. ధర్మాతిక్రమణం జరగకూడదు. కాబట్టి ధర్మము ప్రధానము. దీనికి పురుషార్థం అంటే ఆడామగ అని కాదు దాని అర్థం. ఎవరైనా సరే ప్రయత్నం చెయ్యాలి. దేని కొరకు? ధర్మ అర్థ కామముల కొరకు. ఈ మూడిటికి ప్రయోజనం మోక్షం, విడుదల. ఇప్పుడు ఈ ధర్మ అర్థ కామాయే ఎందుకు అవుతాయి పురుషార్థాలు? మోక్షము మరి నాలుగోది ఎందుకు అవ్వదు? ప్రయత్నం ఎందుకు అవ్వదు అంటే, నేను మీకు అర్థం అవడానికి తేలిక ఉదాహరణ ఎప్పుడైనా ఉపన్యాసాల్లో నేను వాడేది అది. నేను మీకు 8 అడుగుల కర్ర ఇచ్చి 4 సమాన భాగములు చెయ్యండి అన్నాను అనుకోండి. ఇప్పుడు 8 అడుగుల కర్ర ముక్కలు రావాలి, సమాన భాగం చేయమంటే 2.5 అడుగుల కర్ర ముక్కలు రావాలి. 8 అడుగుల కర్ర కదా మీకు ఇచ్చాను. ఇప్పుడు మీరు ఆ కర్ర తీసుకొచ్చి ఇక్కడికి 2 అడుగులు ఓ గుర్తు పెట్టారు, ఇక్కడికి 2 అడుగులు ఓ గుర్తు పెట్టారు, ఇక్కడికి 2 అడుగులు ఓ గుర్తు పెట్టారు. ఇప్పుడు ఒక గుర్తు దగ్గర, మొదటి గుర్తు దగ్గర కత్తి పెట్టి నరికారు, 2 అడుగుల ముక్క వచ్చింది. మళ్ళీ కత్తి పెట్టి నరిగారు, ఇంకో 2 అడుగుల ముక్క వచ్చింది. ఇంకొకసారి నరికారు, 2 అడుగుల ముక్కలు ఎన్ని వస్తాయి? ఇప్పుడు 2 వస్తాయి, ఎందుకంటే 4 అడుగుల ముక్క మిగిలింది. ఒక నరుకుతో 2 ముక్కలు వచ్చాయి. ఆఖరి నరుపు చేత 2 ముక్కలు వచ్చేసినట్టే 3 సార్లు నరికితే 4 ముక్కలు వచ్చినట్టు ధర్మ అర్థ కామములను పట్టుకుంటే మోక్షం వచ్చేస్తుంది. తప్ప ఇక మోక్షం వేరే రావడం ఉండదు. దానికి మార్గము ఒక్కటే. ఏది? అర్ధకామములు ముందు కాదు, ధర్మము ముందు. అర్ధకామములను ఎందుకు తీసుకున్నాడు మరి ఈశ్వరుడు? వేదం ఎందుకు తీసుకుంది? ఋషి ఎందుకు తీసుకున్నాడు? అంటే మనిషి మనసు యందు తప్పించలేని బలవత్తరమైన బలహీనతలవి కనుక. అర్ధము కామము ఈ రెండిటినీ మీరు జీవితంలో తప్పించలేరు, కుదరదు. ఈ ఉపన్యాసం చెప్పిన నేను కూడా అర్థార్జన చేస్తున్నాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. నేను ఉపన్యాసాల మీదంటే 50 పైసా తీసుకోను, కానీ నీ ఉద్యోగం చేసి ఏదో నెలకు వారంలో 10 రోజులు చేస్తూ ఉంటాను ఉద్యోగం, మిగిలినంత ఉపన్యాసాలకు పోతే. ఆ వారం 10 రోజుల మీద వచ్చేటటువంటి జీతంతో మాకు చాలు, ఎందుకంటే అదృష్టవశాత్తు నాకు డయాబెటీస్ ఉంది, ఒక పూట భోజనమేగా సరిపోతుంది. కాబట్టి ఆ ఒకరోజు ఆ వారం రోజుల జీతం సరిపోతూ ఉంటుంది. కాబట్టి అర్థము అవసరం. అర్థము ఎందుకండి? డబ్బు జోలి మీకు ఎందుకండి అని అనకూడదు, తప్పది. డబ్బు జోలి అక్కర్లేని వాడు ఎవరంటే సన్యాసి ఒక్కడే, రెండవ వారు ఎవరంటే బ్రహ్మచారి. మొదటి ఆశ్రమానికి చివరాశ్రమానికి డబ్బుతో సంబంధం ఉండదు. ఎందుకుండదు అంటే బ్రహ్మచారి భిక్ష మీద ఆధారపడతాడు, సన్యాసి భిక్ష మీద ఆధారపడతాడు. ఆయనకి ఆకలిస్తే గురుపత్ని భిక్షాన్నం తీసుకొచ్చేది పెడుతుంది, లేదా గురుపత్ని వండి పెడుతుంది. వాడి ఆకలి గురించి వాడు పట్టించుకోడు. 4 ఆశ్రమంలో ఉన్నాయన ఆకలిస్తే అనారోగ్యం వచ్చిందంటాడు. నాకు దగ్గు వచ్చింది అనుకోండి, గొంతు మంటెడుతోంది అనుకోండి, దగ్గు తగ్గడానికి డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఏదో మందిస్తాడు, వేసుకుంటాను. 3 రోజులు ప్రతిపూట 2 చెంచాలు వేసుకోండి అంటే, ఆ డాక్టర్ గారు అలా చెప్పారు కానండి, రోజుకి 2 చెంచాలు చెప్పిన 3 2 6 3 × 6 18 చెంచాలు ఒక్కసారి పుచ్చేసుకుంటే తగ్గిపోదని పుచ్చుకుంటావా? పుచ్చుకో, అలాగే పుచ్చుకోవాలి. అలాగే 3 రోజులు అయిపోయిన తర్వాత దగ్గు తగ్గిపోయి దగ్గు మందు మిగిలింది అనుకోండి, గోల్డ్ డబ్బోస్ కొన్నామని తాగేస్తామా? వదిలేస్తాం. సన్యాసి ఆకలిని అలా ఆలోచిస్తాడు, ఇది లోపల మంట పెడుతోంది, ఇది తగ్గడానికి ఏమైనా కావాలి. అందుకని భవతి భిక్షాందేహి అంటాడు. నాకు తెలుసు ఒక సన్యాసి మహానుభావుడు, ఒక ఆవిడ ఓ ఇల్లాలు, ఆయన వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే ఏం చేస్తాడో చూద్దామని క్యాబేజీ తుక్కయించి ఆయన దగ్గర జోల్లో వేసి, ఆయన పరమ సంతోషంగా ప్రహృష్ట వదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు మహర్షి. ఆయన ఏం నొచ్చుకోవాలి, పరమ సంతోషంగా క్యాబేజీ తుక్కు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని ఆ తుక్కు తిని మంచినీళ్ళు తాగేశారు. అంటే ఆయనకి రుచితో సంబంధం లేదు, దాటిపోయారు ఆ స్థాయి. అంటే మహానుభావు సన్యాసాశ్రమంలో ధన్యత పొందినటువంటి మహాపురుషుడు అని గుర్తు. కాబట్టి బ్రహ్మచారి సన్యాసికి డబ్బక్కర్లేదు, మధ్యలో ఉన్నవాడు ఎవరు? గృహస్థు. గృహస్థుకి డబ్బు కావాలి, గృహస్థుకి డబ్బు కావాలి, కానీ మిగిలిన వాళ్ళకి అక్కర్లేదు కదండి, వాళ్ళ స్థాయి వీడికి ఎందుకు రాదంటారేమో. గృహస్థు లేడనుకోండి,
బ్రహ్మచారి సన్యాసి లేరు అసలు, ఆ రెండు ఆశ్రమాలు లేవు. రామాయణంలో రామచంద్రమూర్తిదే చెప్తారు, ఆశ్రమములలోకెల్లా గొప్ప ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. ఎందుచేత గృహస్థాశ్రమము లేనినాడు బ్రహ్మచర్యాశ్రమము సన్యాసాశ్రమము ఉండవు. బ్రహ్మచారి భిక్షకొస్తాడు, ఎవరి దగ్గరికి రావాలి, ఎవడు గృహస్థు లేకపోతే అందరూ బ్రహ్మచారులు అందరూ సన్యాసులు అనుకోండి, ఎవడెవరి దగ్గర భిక్షిస్తాడు, ఎవడెవడికేస్తాడు. గృహస్థు ఉన్నాడు కాబట్టి బ్రహ్మచారికి భిక్ష, గృహస్థు ఉన్నాడు కాబట్టి సన్యాసికి భిక్ష. కాబట్టి ఆ రెండాశ్రమాల్ని కూడా బతికించే ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు డబ్బు ఆర్జించవచ్చు, కానీ డబ్బుకు ఒక పెద్ద జబ్బు ఉంది. దానికి ఉన్న సమస్య అంతా ఎక్కడుంటుందంటే దానికి తృప్తికి డబ్బుకి సంబంధం లేదు. మిగిలినటువంటి జీవరాశులకి మనుష్యుడికి ఇది పెద్ద ప్రమాదం. మీరు వేదాంతాన్ని, నేను ఇప్పుడు మళ్ళీ వేదాంతం అంతా వేదాంతంలా చెప్పడం ఇష్టం లేదు, కానీ మీకు తేలిగ్గా అర్థమవడానికి నేను ఒకటి చెప్తా. 84 లక్షల జీవరాశులలో పరమ దుఃఖంతో జీవనం చేసే ఏకైక ప్రాణి ఎవరు అంటే మనుష్యుడు ఒక్కడే. అలాగే సమస్త దుఃఖాలకి అతీతుడు కాగలిగిన వాడెవరంటే మనుష్యుడు ఒక్కడే. అందరికన్నా దుఃఖంతో మనుష్యుడు ఎందుకుంటాడో తెలుసా? దుఃఖంతో మనుష్యుడు ఉండడానికి కారణమేమి అంటే డబ్బే కారణము. మిగిలిన వాటికి తృప్తి తొందరగా వస్తుంది. అది పడుకోవాలనుకోండి, ఒక కుక్క ఉందండి పడుకోవాలి, అది ఏం చేస్తుంది? అలా పెరిగితే ఏ ఇసుకలోనో ఇలా ఇలా కాళ్ళతో దువ్వి పడుకుంటుంది. దానికి ఏం బెడ్రూమ్ కావాలా, డబుల్ కాట్ కావాలా, ఆల్అవుట్ పెట్టాలా, ఫ్యాన్ వెయ్యాలా, ఏసీ వెయ్యాలా, లేకపోతే ఎక్కడో ఏదో దుర్వాసం వస్తుందండి నిద్రపట్టట్లేదు అంటుందా, దానికి ఏం కావాలి? అక్కడ ఎవడో రాయిట్టు కొట్టాడు అనుకోండి, లేచి కుయ్యోమని ఇంకో చోటు పోయి పడుకుంటాం. ఇప్పుడు నేను పడుకోవడానికి కుక్క పడుకోవడానికి అంత తేడా ఉంటే కుక్కకున్న తృప్తి నాకు ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు. దానికి ఆకలేసింది అనుకోండి, తొండ దొరికితే తినేస్తుంది, ఆఖరికి క్యాక్ ఉందనుకోండి ఇలా తీసి పడేసింది కూడా పట్టుకుపోతుంది. కానీ నేను తినాలంటే సదా లక్ష నియమాలు. కాబట్టి మరి అవన్నీ ఉండాలి అంటే నాకు దుఃఖమా కాదా? మనుష్యుడికి దుఃఖం, కుక్క ఎప్పటికీ దుఃఖం నుంచి అతీతం కాలేదు. ఏదో చిన్న దుఃఖం ఉంటుంది, అన్నం దొరకనప్పుడు ఏడుస్తుంది. కానీ నేను ఏమీ దొరకకపోయినా చిదానంద రూప శివూహం శివూహం అని ఉండగలిగిన స్థితికి ఎదగగలను. ఎదిగారు మహాపురుషులు, అందుకు వాళ్ళ జీవితాలు వచ్చాయి. భగవాన్ రమణులకు సర్కోమా వచ్చి నిత్తురు ధారల కింద కారిపోతుంటే ఆయన సాక్షిగా చూశారు. ఎంత సాక్షిత్వాన్ని పొందారంటే మహానుభావుడు, దానికి ఆపరేషన్ చేస్తా ఉన్నారు డాక్టర్ అన్నారు, అయ్యా మీకు ఎనస్థీషియా ఇస్తా ఉన్నారు. అంటే ఏమిటి అన్నారు ఆయన, అంటే మీకు మత్తెక్కుతుంది తెలియదు మేము కోసినట్టు అన్నారు. ఎందుకు అది ఇవ్వడం అన్నారు, అది ఇవ్వకుండా కోసేస్తే మీకు బాధ అన్నారు. ఎవరికి బాధ? దీనికి బాధ. నాకేం బాధ కాదే, నేను సమస్త బాధలకు అతీతం, నేను దీని బాధకి సాక్షి, కోసుకోండి ఇది చూస్తూ ఉంటుంది అన్నారు. వాళ్ళు తెల్లబై మాకి చూడాలి అవి అలవాట్లేవండి బాబు, మేము మాత్రం మత్తుమంది ఇచ్చుకొస్తాం, ఇచ్చుకోండి అన్నారు. ఇచ్చారు, పోసేశారు, తీసుకెళ్ళి పడుకోబెట్టారు. మంచి చలికాలం, అయ్యో చలేస్తే రాత్రి పోటు వస్తుందని కొంతమంది అంత్యవాసులు ఆయన మంచం కింద హీటర్ పెట్టారు. తెల్లవారి నిద్రలేచేటప్పటికి ఒళ్ళంతా బద్దలైపోయి నెత్తురు చిమ్మింది పైకి. డాక్టర్లు వచ్చి చూశన్నారు, అయ్యయ్యో సర్కోమాకి శస్త్రచికిత్స చేసి మందులు ఇచ్చినప్పుడు హీటర్ పెట్టకూడదు, చల్లగా ఉండాలి, ఎవరు పెట్టారన్నారు. అంత్యవాసులు పరిగెత్తుకొచ్చి అన్నారు, అయ్యోయ్యో మాకు తెలియదండి చల్లగా ఉందని హీటర్ పెట్టామని. హే భగవన్ చెప్పచ్చు కదా రాత్రి, అయ్యో తట్టుకోలేకపోతున్నాను, ఇంత బద్దలైపోతోంది శరీరం, నెత్తుటి చుక్కలు పైకి వస్తున్నాయి, తీసేయండి ఇదని చెప్పచ్చుగా, ఎందుకు చెప్పలేదన్నారు. ఆయన అన్నారు, నవ్వి కోస్తే పోతుందని వాళ్ళు అన్నారు, చల్లగా ఉంది వేడిగా ఉంటే బాగుంటుందని మీరన్నారు, రెండూ బాగులేదని ఇది అంటోంది, మూడింటినీ చూస్తూ నేనున్నాను. అది సాక్షి. అది ఇలా ఉపన్యాసాలు చెప్తే రాదు, సాధన చేత ఈశ్వర కృప చేత వస్తుంది కదా. అలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, సుఖ దుఃఖాతీత స్థితికి చేరిపోయి మోక్షాన్ని పొందారు. అదిగో దానికి ఆలంబనం ఎక్కడిది అంటే ధర్మమే. అందుకే సమస్త వాంగ్మయము యొక్క సారాంశం ఇది అంటే ధర్మమే. ధర్మార్థ కామ మోక్షములు. ఇప్పుడు గృహస్థుకి అర్థం కావాలి, కానీ ఆ అర్థం మనిషిని పాడు చేసేటటువంటి స్థితికి వెళ్ళకూడదు. అందుకే
అర్థమునందు ఆర్జనయందు ధర్మంతో ముడిపడిపోవాలి, వ్యయమునందు మళ్ళీ ధర్మంతోటే ముడిపడిపోవాలి. అలా ముడిపడలేదనుకోండి అది కళ్ళు మూస్తలు పడిపోయేటట్టుగా చేసేస్తుంది. అందుకే భాగవతం దశమస్కందంలో తృణావర్తోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, అందులో తృణ ఆవర్తుడు, తృణము అంటే నేను చెప్పక్కర్లేదు బాగా ఎండిపోయిన చిన్న గడ్డి పరక, ఆవర్తం అంటే తిప్పడం. ఒక సుడిగాలు వచ్చింది, యశోద చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుంది, ఎందుకో బరువు అనిపించాడు, బరువు అనిపించి పక్కన పెట్టేసింది. సుడియరుగని హరిసుడి బడ సుడిగాలి తరంగు రెక్కసుడు విసిరిడి ఆ సుడిగాలి ధూళి కన్నుల సుడిబడ గోపకులు దగిడి సుడిబడి రథిపా అన్నారు పోతన గారు. బ్రహ్మాండమైన సుడిగాలి గిర్రని తిరుగుతూ వచ్చింది, అందులో అన్నీ కూడా తిరుగుతూ పైకి వెళ్ళిపోతున్నాయి. ఆ వచ్చిన సుడిగాలి యశోద వదిలేసింది, పక్కనున్న కృష్ణుణ్ణి పైకి ఎత్తుకుంటూ తీసుకెళ్ళిపోయి అది నిలువుగాను ఎత్తుకుపోతుంది, అడ్డంగాను భూమి మీద వెళ్ళిపోతుంది. ఈ దేశంలో వేదానికి, ఈ దేశంలో తపస్సుకి, ఈ దేశంలో ఋషికి గౌరవం ఎక్కువ కాబట్టి అంత భయంకరమైనవి రావు సుడిగాలు, భోగభూములు ఎంత వస్తాయి అమెరికా అక్కడ, ఊళ్ళకి ఊళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అటువంటి సుడిగాలి వచ్చి యశోదని వదిలిపెట్టి కృష్ణుడిని పట్టుకుపోయింది, అది వేగంగా వెళ్ళిపోయింది, ఈవి లేచింది. ఆ ధూళి కళ్ళల్లో పడిపోయి ఏమీ కనపడలేదు, ఏమీ కనపడక కళ్ళు నులుముకుంటూ ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచు నుండే గాలి తానెక్కడ నుండి వచ్చి శిశువెక్కడి మార్గము పట్టిపోయి నీడెక్కడ చొత్తు నంచు అసి తీక్షణ క్రీపు తెరంగు భిన్నయ్యి ఖిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవుక్రియ భూస్థలి వాలి దురంత చింతయ్యి. మహానుభావుడు పోతన గారు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికిద వేరుండు దాధ పలుకగనేలా అని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో పలికిన భాగవతం. అందుకే ఆయనకి మాటలు అలా పడ్డాయి, ఇక్కడ పెట్టి తిన్, ఆ పద్యరచనలో ఉన్న గొప్పతనం అది. ఆ మాట ముందు వస్తుంది అమ్మ నోటి వెంట. పిల్లాడు కనపడలేదు అనుకోండి, పిల్లవాడిని ఇక్కడ నుంచి తినా ఉంచినాను అందవు, ఇక్కడే పెట్టానే అంటుంది, అరే ఇక్కడే పెట్టాను పిల్లాడిని, ఆ మాట ముందు పడాలి. అప్పుడే ఆ వ్యక్తిలో ఉన్న ఉద్వేగం ఆవిష్కరింపబడుతుంది. ఇక్కడ పెట్టి తిన్, తనయుడిక్కడ ఆడుచు నుండే, ఇక్కడే ఆడుకుంటున్నాడు పిల్లాడు, గాలి తానెక్కడ నుండి వచ్చే, ఎక్కడి నుంచి వచ్చింది గాలి, శిశువెక్కడి మార్గము పట్టిపోయే, ఎటు వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు పిల్లాడు అని. ఆమె దూడ కోసం పరిగెడుతున్నటువంటి ఆవులా, మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, దూడ కోసం ఆర్తి పొందుతున్నటువంటి ఆవు యొక్క అరుపు వింటే నిశ్చలంగా కూర్చుని జపంలో ఉన్నవాడికి కూడా భగ్నం అయిపోతుంది. ఎందుచేత అంటే మాకు కాకినాడలో ఆవులు ఎక్కువ, ఒక్కొక్కసారి దూడ కనపడలేదు అనుకోండి, ఎటో అలా వెళ్ళి ఏ పక్క సందులోకో వెళ్ళిపోయింది అనుకోండి, దానికి ఎవరు చెప్తారో తెలియదు, నాలుగు వీధుల కూడలలోకి వచ్చి నిలబడుతుంది ఆవు, ఇలా చూస్తుంది, ఇలా వెనక్కి చూస్తుంది, రెండు పక్కలకి చూసి మోర ఎత్తి అంబా అని అరిచినప్పుడు ఆ దూడ కోసం ఎంత ఆర్తితో అరుస్తుందో, అరవడం కాదు, ఒక గంట క్రితం ఈనింది అనుకోండి ఆవు, ఇంకా మావి విరలాడుతూ ఉంటుంది. దూడని రిక్షాలో పెట్టుకుని ఓ నాలుగు వీధుల అవతల ఇల్లుందనుకోండి, రిక్షావాడు దూడని రిక్షాలో పెట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, ఆవు నడుస్తూ ఉంటుంది, వెనక కుక్కలు పడుతుంటాయి ఆ మావి కోసం, ఆగితే దూడ వెళ్ళిపోతుంది. అందుకని అప్పుడే ఈనింది, దానికి శరీరానికి క్లేశం ఉండకపోదు, కానీ దూడ వెళ్ళిపోతుందేమోనని నడవలేక డొక్కలు అదిరిపోతూ వెనక నుంచి నిత్తురు మాంసం పడుతుంటే కుక్కల్ని విదల్చుకుంటూ ఆగకుండా దూడ కోసం వెళ్ళిపోతుంది అలా. అందుకే గోవత్సం అంటారు, వాత్సల్యం అంటారు, దూడ కోసం ఆవు పరిగెత్తినట్టు. ఏమి ఉపమానం వేశారో మహానుభావుడు, ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలి వాళ్ళ దురంత చింతయ్యి, పరిగెత్తలేక నెలవేర పడిపోయింది. కృష్ణుడు చూశాడు, నా కోసం ఏడిచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, చూస్తూ ఉంటాడు ఆయన, డబ్బొస్తే చాలని మురిసిపోయేవాడైనా, ధర్మం కావాలని ఏడిచేవాడు ఎవడన్నా ఉన్నాడా, చూస్తాడు, కావాలని ఏడిచేవాళ్ళు ఉన్నారు, పరిగెత్తుకొస్తున్నారు. ఆయన ఏం చేశాడు అంటే ఒక్కసారి తనని ఎత్తుకుని పైకి తీసుకెళ్ళిపోయి ఒక్కసారి కింద కొదిలేసి చంపేద్దామని ఆ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయన చూసి, నన్ను తీసుకెళ్ళి వీడు చంపడం కాదు, వీడిని నేను చంపేస్తాను ఇప్పుడు అని చెప్పి
తన చేతితోటి గట్టిగా భయపడిపోయిన పిల్లాడు ఎలా గట్టిగా పట్టుకుంటాడో అలా రెండు చేతులతో ఆ తృణావర్తుణ్ణి పట్టుకుని రెండు చేతులతో వాడి మెడ గట్టిగా నొక్కేశాడు. నొక్కేసేటప్పటికీ ఆ పైనుంచి కిందకి ఎలా పడిపోయాడు అంటే ఏదో త్రిపురాసురుల్ని పరమశివుడు తన బాణంతో కొడితే మూడు పురములు నేల మీద ఎలా పడిపోతాయో అలా ఆ పైనుంచి తృణావర్తుడన్న రాక్షసుడు పడిపోయి శరీరము బద్దలైపోయింది అన్నారు పోతన గారు. బాహ్యంలో అది లీల. లీల అంటే అంతరార్థం ఉన్నది జాగ్రత్త అని గుర్తు. మనిషి డబ్బు ఎందు విశేష వ్యామోహాన్ని పొందేశాడనుకోండి, ఇప్పుడు ఒక ఆవు దూడను ఎంతకాలం పెంచుతుందంటే ఇక అది గడ్డి తినగలిగినంత కాలం పెంచుతుంది. మనిషికి డబ్బు సంపాదించే అలవాటు ఉంది కాబట్టి ఎంత సంపాదించాలి? తన కొడుకు వరకు కాదు, తన జీవితపు వైభవం తెలుసుకోవడం మర్చిపోతే దానికి అర్థం ఏముంది? మనవలు, మునిమనవలు, ఇనుమనవలు ఎక్కడి వరకైనా సరే దానికి అర్థం ఏముంది? ఎంత అన్న మాటకి ఏముంది? కానీ సంపాదించడంలో ధర్మం పోయిందే, అది పట్టుకెళ్ళాలిగా జీవుడు ఆ పాపాన్ని. ఇక్కడిది వీళ్ళు పంచుకుంటారు, నువ్వు ఏమైపోతావు రేపు పొద్దున్న? నువ్వంటే నేను మిమ్మల్ని అంటలేదు, నా బోటి కానీ హెచ్చరించుకోవడం. కాబట్టి ఆ కళ్ళు మూతలు పడిపోతాయి డబ్బు యొక్క వ్యామోహంలో. అందుకే వామనమూర్తి యొక్క అవతార ఘట్టంలో ఒక మాట అంటారు, ఆ మహానుభావుడు గబగబా పరిగెత్తుకొచ్చి ప్రహ్లాదుడు ఆ బలిచక్రవర్తిని కట్టేస్తే ఓ మాట అంటాడు, ఎందుకయా దిక్కుమాలిన ఇంద్రపదవి వీడికి? ఇంద్రపదవిలో కూర్చుంటే ఏమైందో తెలుసా? కనులు కనురావు చిత్తంబు చిక్కుబడును సేవలన్నయుమరచుని మహిమ మాన్పి మేలు చేసి నీ మేర మేటి చూపి అన్నాడు. మంచి పని చేశావు, వీడికి పదవిలో కూర్చుంటే కళ్ళు కనపడవు, కాలం విడిపోయింది. 60,000 సంవత్సరముల వయసు వచ్చేసిన తర్వాత దశరథ మహారాజు గారు అకస్మాత్తుగా ఓ రోజు ఇలా పైకి చూశాడు, తెల్ల గొడుగు కనపడింది. మహారాజుకి తెల్ల గొడుగు ఉంటుంది కదా, ఇలా చూసుకున్నాడు. చూసుకుని అన్నాడు, అన్నన్నా ఈ తెల్ల గొడుగు కింద కూర్చుని సమయం తెలియలేదురా, వార్ధక్యం వచ్చేసింది అన్నాడు. పదవిలో కూర్చుని రాత్రి పగలు సంతోషం తిరిగావు, 60 ఏళ్ళు వచ్చి వాళ్ళు పంపించేశారు. ఆ తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం రాదు, ఆచమనం చేయడం రాదు, ఎవరినైనా అడగడానికి సిగ్గు, సంధ్యావందనం రాదు. మరి జీవుడు ఏమైపోతాడు? వాడి ఈ జన్మ చివరి జన్మ కాదుగా, వచ్చే జన్మలోనూ భార్యాబిడ్డలు ఉంటారుగా, మరి వాళ్ళని ఏం పెట్టి పోషిస్తావు? ఏ పుణ్యం ఉందని పోషిస్తావు? చేసిన విహిత కర్మ ఏది ఉంది కదా అని చెప్పి అదే పనిగా తిరిగి అదే పనిగా సంపాదించింది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శరీరం ఒకసారి జీవుడు వదిలిపెట్టేశాడు అనుకోండి, ఇక ఏ సంబంధాలు లేవు. నేను అన్న మాట కఠినంగా ఉంటుంది. మా అమ్మగారు పిల్లల కోసం విర్రిక్కిపోయేది, ఆఖరిన మా అక్కయ్యని చూడాలని చెప్పి ఎంత తాపత్రయపడిపోయిందో ఆవిడ, ఆఖరి విశ్వాస విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసిన తర్వాత మా అక్కయ్య వచ్చింది, అమ్మా 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 అని ఎంతో అరిచింది, కించిత్ కదలలేదు, కనురెప్ప తెరవలేదు. అమ్మా అన్నా పలకదు, పిన్ని అన్నా పలకలేదు, పెద్దమ్మ అన్నా పలకలేదు, అమ్మగారు అన్నా పలకలేదు, గురువు అమ్మగారు అన్నా పలకలేదు, అక్క అన్నా పలకలేదు, చెల్లి అన్నా పలకలేదు. ఒక్క ఊపిరి ఆగిపోయాక ఇన్ని సంబంధాలు తెగిపోయి శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోయింది. పట్టికెళ్ళింది ఏమైనా ఉంటే, కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎడ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భస్మములు తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి గారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరొస్తారు? గజేంద్ర మోక్షణంలో ఇంతమంది ఉన్నారని ఎగిరిగిరి పడ్డాడు గజేంద్రుడు. తీరా వెళ్ళి నీళ్లు తాగుతానని అక్కడికి వెళ్ళి నానా అల్లరి చేశాడు, నా అంత బలవంతుడు లేడని. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబడించి పట్టు సర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాదు నుడిసిపట్టి అడుగు నుంచి వచ్చి మొసలి పట్టుకుంది కాలు. ఇద్దరికి యుద్ధం జరిగింది. ఏరి ఎవరొచ్చారు రక్షించడానికి? మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరి నిడించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీయూధంబు మగలు తగులు కారే మగువలకును అన్నారు పోతన గారు. ఒడ్డును నించున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్ళి గొట్టాలు ఒంటికి పెట్టాక నీ బాధ నీది, ఎవరూ పుచ్చుకోరు. అప్పుడు ఏదో చేస్తానంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తావు? ఏ ప్రదక్షిణ చేస్తావు?
ఒంట్లో ఓపిక ఉండగా నామం చెప్పలేదు, ఒంట్లో ఓపిక ఉండగా రామాయణం అరగంట చదవలేదు, ఇంట్లో చదవకపోతే పీడాపోయి పుస్తకం పెట్టు పువ్వు ఇయ్యలేదు, ఓ నమస్కారం పెట్టలేదు, పుట్టినదానిగా కోట్ల రూపాయలు తినేశావు అన్నం రూపంలో పళ్ళ రూపంలో నీ మోటార్ సైకిల్కి ఇంధనం రూపంలో, కానీ నీ ఇంట్లో ఆ ఏడు కాండల రామాయణం కొనుక్కోవడానికి మాత్రం నీ దగ్గర డబ్బులు లేవు, ఎవడు ఉద్ధరిస్తాడు, ఉద్ధరేణ ఆత్మన ఆత్మానం అన్నాడు గీతాచార్యుడు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలరా అన్నాడు. నీ ఆకలి వేస్తే నువ్వు తిను, నీకు దాహం వేస్తే నీళ్లు తాగు, నీ భవిష్యత్ జన్మ బాగుండాలంటే నువ్వు చేసుకో పుణ్యం. కాబట్టి ఏమైంది అంటే ఆయన అన్నాడు, ఆ గజేంద్రుడు ఎంత పెద్ద మాట అన్నాడంటే, నేను ఇప్పుడు కాదు బహుకాలంబు వనంబులోనం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనల తంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం పెట్లో గదే ఈశ్వరా అన్నాడు. ఏ మామూలుగా లేరు ఆయనకి భార్యలు పిల్లలు. దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి అన్నాడు, 10 లక్షల కోట్ల మంది భార్యలకి భర్తని అన్నాడు. అంటే వాడి సంతానమే బంధువులు ఎంతమంది, ఎవరొచ్చారు అంటే ఒడ్డు నించున్నారు వాళ్ళందరూ, ఈయన బయటికి వస్తే ఇంటికి తీసుకెళ్తాను, లేకపోతే ఇంకో చోటుకి తీసుకెళ్తాను. ఆయన పోరాటం చేసుకుంటున్నాడు ఒక్కడు. అప్పుడు గుర్తొచ్చాడు పరమేశ్వరుడు. అప్పుడు కూడా ముందు సంశయాత్మ వినశ్యతి ఉన్నాడో లేడో, ఉన్నాడో లేడో, ఉన్నాడో లేడో అని కలడు కలండెనడు వాడు కలడో లేడో అన్నాడు. ఆఖరికి ఎక్కడో గత జన్మలలో చేసిన పుణ్యం ఉండిపోయింది కాబట్టి శరణాగతి చేశాడు. చేస్తే మహానుభావుడు ఏ మామూలుగా పరిగెత్తుకొచ్చాడా, శరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదో ఈ సంధింపడే పరివారంబును జీరిడ భ్రగవతిన్ మన్నింపడ కర్ణికంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేవాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై. అర్థమునందు సంపాదన ఎందు కళ్ళు మూతలు పడిపోతే, కామము అర్థము పక్క పక్కన పెట్టేస్తే, ధర్మాన్ని పక్కకి తోసేసి దూరంగా అర్ధకామములు రెండూ పక్క పక్కన పడుకోబెట్టారనుకోండి, అర్థం ఏడిస్తేది కామం కోసం, కామం ఏడిచేది అర్థం కోసం. ఇది ఎలా ఉంటుంది అంటే నిప్పు నార్పడానికి నెయ్యి పోసినట్టు ఉంటుంది. మంట లేచింది అనుకోండి, ఇల్లు తగలబడిపోతుంది, జాడీలో నెయ్యి గడ్డ కట్టింది బాగా కరిగింది, చంటి పిల్లాడు తెలియక ఇది నీళ్ళలాగే ఉంది కదా అని పోసాడు అనుకోండి, ఇంకా భగ్గును పండుతుంది. నీతితోటి మంట ఆరుతుందా? అర్థము చేత కామము తీరదు. కోరికే డబ్బు, కోరికే డబ్బు పక్క పక్కన పెట్టారనుకోండి, అసలు తీరడం అన్నది ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడూ ఉండదు. ఇవాళ ఓ కోరిక ఉంటుంది, తిరిగావు తెచ్చావు, ఇది తీరినట్టుంటుంది, ఇంకోటి పుడుతుంది, దానికోసం తిరుగుతావు తీసుకొస్తావు. అలా తిరగడంలో ఏమైపోతుందంటే కాలం అయిపోతే ఏమైపోతుంది అంటే, శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి మాట చెప్పారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి కథాహ పునర్వదివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయి తరంగ భంగ చపల విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా తం రక్ష రక్షాధున అన్నారు. ఆకాశంలో మెరుపు తీగల కోరికలు కనపడుతుంటే పరిగెడుతున్నావు, కాలం అయిపోయింది. ప్రతి క్షణం పరమేశ్వరుడు భక్షించేస్తున్నాడు ఆయుర్దాయాన్ని, అయిపోతుంది నా ఆయుర్దాయంలో, వేదిక మీదకి వచ్చిన కాలం, వేదిక దిగే కాలంలో నా ఆయుర్దాయం కొంత భాగం అయిపోయింది, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో అయిపోతుంది ఆయుర్దాయం, చేసుకుంటున్నది. అర్ధార్జన యందు వ్యామోహం ఏర్పడుతుంది, ఆ వ్యామోహమునందు కళ్ళు మూతలు పడిపోతాయి. కళ్ళు మూతలు పడిపోతాయి ఏమైపోతుంది అంటే, ఏది మనుష్య జీవితంలో సాధించుకోవాలో అది సాధించుకోవడంలో వైక్లభ్యాన్ని పొందేస్తాడు. జీవుడు దరిద్రుడయ్యాడు నమ్ముకున్నటువంటి ఇక్కడున్న వాడు ఐశ్వర్యవంతులు అవుతారు. వాడు సంపాదించేశాడు వెళ్ళిపోయాడు, జీవుడు దరిద్రుడైపోయాడు. ఎందుకని? జీవుడు కోసం చేసుకున్నది ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా శాస్త్రంలో ఏమిటి అంటే, పరమేశ్వరుడు సంధిబంధములని పెడతాడు. సంధిబంధములు అంటే ఎక్కడికక్కడ ఉండేటటువంటి ఈ జాయింట్స్, ఈ జాయింట్స్ ద్వారా ఈశ్వరుడు అనేకమైనటువంటి విషయాల్ని మనకి ప్రబోధం చేస్తాడు. పాదం ఇప్పుడు వెనక్కి తిరగదు, పాదము ఇలా వెనక్కి తిరిగిపోవడానికి ఈశ్వరుడు అవకాశం కల్పించాడు. ఎందుకో తెలుసా? ప్రస్థానము అంటారు, ముందుకు వెళ్ళు ఈశ్వరుణ్ణి చేరు, అదే ఆరోహణ అవరోహణ. సరిగమ పదని అవే ఆ సప్తస్వరాలు, కిందకొచ్చేస్తే విడిపోయావు ఈశ్వరుడి నుంచి, ఆరోహణం పైకెక్కితే మళ్ళీ కలిసిపోయావు భగవంతుడి యందు. ప్రస్థానం ముందుకుండాలి, ప్రస్థానం వెనక్కి ఉండదు, వెనక్కి వెళ్ళకూడదు. ప్రస్థానము అంటే ముందుకు నడక ఈశ్వరుడి కోసం. పాదం వెనక్కి తిరగదు, ఈ చెయ్యి వెనక్కి ఇలా తిరిగిపోదు, పూర్తిగా తిరిగిపోదు, కానీ ఇలా పెట్టేటప్పుడు మాత్రం ఇలా కింద వరకు ఉండిపోతుంది.
ఇలా మాత్రం వంగిపోదు. ఎందుకు వంగిపోదు అంటే వేదం ద్వైపముల గురించి చెప్పింది. రెండంచెలలో తినే ప్రాణులు ఉన్నాయి, అవే సర్వోత్కృష్టములు, సర్వప్రాణులు. రెండంచెల్లో ఏదైనా తింటే అది ఉత్కృష్ట ప్రాణి అని గుర్తు. అలా తినేవి మూడే, కోతి, ఏనుగు, మనుష్యులు. కోతి చేత్తో పట్టుకుని అప్పుడు నోట్లో పెట్టుకుంటుంది ద్వైపం, ఏనుగు తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది, మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. మళ్ళీ మూడిటిలో ఉత్కృష్ట ప్రాణి మనుష్యులు. ఎందుకని అంటే ఒకరికి ఇచ్చేటప్పుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పుణ్యం అయితే చేసేసుకో, ఎందుకంటే నీ జీవుడి కోసం. నువ్వు నీ కొడుకురకం యొక్క వెంట్రుకలు తీసుకొచ్చి కుచ్చు కట్టి భగవంతుడికి ఇలా వేస్తే చాలు, ఆయనకి కలిగిన అలసట తీరుతుంది. అభిషేకాదులు చేసినప్పుడు ఆయనకు అలసట కలుగుతుంది. ఆ అలసట దేనికి పోతుందంటే చామరం వేస్తే పోతుంది. చామరం వెయ్యాలి అంటే దాని తోక వెంట్రుకలు కుచ్చు కట్టి మనం వేస్తాం. చామరీ మృగం గుళ్ళోకి వెళ్ళి తోక ఊపుతుందా? ఎందుకని అంటే అది ఉపాధి వేరు, కాబట్టి అది చేసుకోలేదు పుణ్యం. మనం చేసుకోగలం పుణ్యం. కాబట్టి కురుపుణ్య మహోరాత్రం, అది కాకుండా దృష్టి అర్ధకామముల మీద కలిపోయి ధర్మం దూరం జరిగిపోతే పాడైపోతుంది జన్మ, పాడు చేసుకోవద్దు. కాబట్టి ఏం చేస్తావు? ధర్మము చేత అర్ధమును ముడివెయ్యి. ఆర్జనయందు వ్యయమునందు కూడా డబ్బు సంపాదించవద్దు అని శాస్త్రములు చెప్పలేదు. సరికదా సంపాదించు అని చెప్పే. ఎందుకని ఎదిగొచ్చినటువంటి కొడుకు ఒక్క రూపాయి సంపాదించట్లేదు అనుకోండి, తండ్రి మాతానిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్య కూప్యతి నానుగచ్చతి సుతా కాంతాపినా లింగతే అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే వితేన సర్వే వశాః. హే సఖే, ఓ స్నేహితుడా, ఓటు గుర్తుపెట్టుకోసమా, మాతానిందతి అమ్మ తిట్టదు. అటువంటి అమ్మ తిడుతుంది ఎప్పుడంటే ఏమి రాయి ఎదిగొచ్చావు, తండ్రి పెద్దవాడు అయిపోతున్నాడు, అయిపోతున్న తండ్రికి విశ్రాంతి కావాలి. దేనివల్ల విశ్రాంతి వస్తుంది? కొడుకులు పెద్దవాళ్ళై ప్రయోజకులై సంపాదించి తెచ్చి నాన్నగారు ఇంతకాలం పరిగెత్తి మమ్మల్ని నించోబెట్టారు, నాన్నగారు మీరు కూర్చోండి, మేము మిమ్మల్ని సంతోష పెడతాం అని వాడు తెచ్చినప్పుడు కదూ, వాడు తెచ్చింది నా డబ్బని బ్యాంకులో వేసుకుని తిరగడానికి కాదు కొడుకు, తండ్రి సంతోషపడేటట్టుగా ప్రవర్తించడానికి. తెచ్చి నాన్నగారికి ఇవ్వాలి, వాడి అకౌంట్లో వేసుకోవడానికి కాదు. మాతానిందతి, ఆ డబ్బు సంపాదించని కొడుకును చూసి అమ్మ తిడుతుంది. నాభినందతి పితా, తండ్రి అభినందించాడు, చాలా సంతోషం రా నాన్న అని వీపు మీద చెయ్యి వీడు. భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు మాట్లాడరు. ఒక రూపాయి సంపాదించాడు, ఆ మరదల మొహం చూస్తే సిగ్గేస్తోంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అందరూ కొనుక్కున్నారు, పాపం ఆ అమ్మాయికి ఏమీ లేదు, వాళ్ళు కొంటారు కానీ భర్త కొన్న తృప్తి వస్తుంది ఆవిడికి? ఏమిటో వీడు ఓ రూపాయి సంపాదించాడు కాబట్టి భ్రాతాన సంభాషతే అన్నదమ్ములు మాట్లాడరు. భృత్యొక్కుప్యతి, సేవకుణ్ణి పిలిచి ఒరే వాహనం తీసి ఇక్కడ పెట్టు, అంటే రూపాయి ఇవ్వవు కానీ పనులు చెప్తావు లేవా, జీతం ఇచ్చేది మీ అన్నయ్యలు అంటాడు. భృత్యొక్కుప్యతి నానుగచ్చతి సుతా, కొడుకు సంతోషంగా వచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అండవు, వాడిని చదివిస్తే కదూ డబ్బు సంపాదించి. కాబట్టి నానుగచ్చతి సుత కాంతాపినా లింగతే, ప్రియమార భార్య కౌగలించుకోదు. అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. సుహృత్ చాలా మంచివాడు, ఆయన స్నేహితుడు, ఆయన్ని తప్పు పట్టడానికి లేదు. ఆయన రూపాయి సంపాదించుకుంటున్నాడు, వీడు అస్తమానం స్నేహితుడు కదా అని కనపడ్డప్పుడల్లా ఏమో ఒక 10 రూపాయలు ఉంటే చూడంటే, ఆయన అలా వస్తూ వీడు ఇలా తిరిగితే ఆయనకి పనున్నా లేకపోయినా అలా వెళ్ళిపోతాడు. వీడు హలో అని ఇలా అన్నా సరే ఆయన చూడనట్టుగా వచ్చేస్తున్నానండి అంటే వెళ్ళిపోతాడు. ఎందుకని వీడికి కనబడితే నన్ను అడుగుతాడని, ఆయన తప్పు కాదు, అస్తమానం అడిగితే ఆయన మాత్రం ఏం చేస్తాడు? అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. తస్మాత్ ఆ కారణం చేత నైతికమర్థమార్జన శృణు సఖే. హే సఖే, ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు. ఎలా? నైతికమర్థమార్జన, నీతిగా సంపాదించు, ధర్మం తప్పకు, ధర్మం తప్పకుండా సంపాదించి తృప్తితో జీవించు. యావత్విత్తోపర్జన శక్త స్థావన్నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జజ్జరదేహే వార్తాకోపిన పృచ్ఛతి గేహే అంటారు శంకర భగవత్పాదులు. పిచ్చెక్కిపోకు, ఈశ్వరుడు ఏదిచ్చాడో దానితో పరమతృప్తిగా బ్రతుకు.
తమకు తాను అబ్బినట్టి కాసు పదివేల నిష్కముల్ గాతలంచి ఆత్మ మోదించి పుత్ర ధారాభిరక్ష ఒక విధంబుగ చేయుచు నుండునంత అంటారు కుచేలోపాఖ్యానంలో పోతన గారు. ఎంతొస్తే అంతతో పరమతృప్తి, ఈశ్వరుడు నాకు ఇది కటాక్షించాడు, పరమ సంతోషంగా జీవించు, లేదని ఏడవకు, ఈశ్వరుడిచ్చిన దానితో తృప్తిగా ఉండు. ఇప్పుడు ధర్మము చేత ఆర్జనం ముడిపడుతుంది. వ్యయం ఉన్నా లేకపోయినా కూడా, లేకపోయినప్పుడు వ్యయం చేయడం అన్న అవకాశం ఉండదు, కాబట్టి సంపాదించాడనే అనాలి, ధార్మికంగా సంపాదించాడని. ఉంది కదా అని ఖర్చుని ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు, అది మళ్ళీ ధర్మానికే ఖర్చు పెట్టాలి. నువ్వు ఒక రూపాయి ఖర్చు పెడితే ధర్మం నిలబడుతుందా? ఇది ప్రధానం. ఉందని ఖర్చు పెట్టడం కాదు, నేనిప్పుడు ఈ 10 రూపాయలు ఖర్చు పెడితే నేను పెడుతున్న ఖర్చు ధర్మ చట్రంలోకి ఇముడుతుందా, ఇది చూడాలి. బాబాయ మద్యపానం చేసి 2 రోజులు అయిపోయిందండి, 4 తిరిగిపోతుంది, నరాలు లాగేస్తున్నాయి, 1 10 రూపాయలు ఇద్దరు అంటే పాపం ఎంత బాధపడిపోతున్నాడో అని ఇవ్వకూడదు, నోర్ మొయ్యి అనాలి. తప్ప వాడికి నరాలు లాగేస్తున్నాయని 10 రూపాయలు ఇచ్చానండి తాగమని అని అనకూడదు. కాబట్టి వ్యయం చేసేటప్పుడు ధర్మానికే, సంపాదించేటప్పుడు ధర్మానికే. ఇప్పుడు ప్రధానమేది? ధర్మమే. ఆర్జనయందు ధర్మం, వ్యయమునందు ధర్మం. ఈ దేశంలో ఒకనకొకప్పుడు ఇది సిద్ధాంతం. అందుకే ఈ దేశంలో శాంతికి కొరత లేదు. ఈ దేశంలో శాంతిని స్థాపించడం రక్షక భటుల ద్వారా చేయలేదు, వైదికమైన జీవన విధానము ద్వారా సాధించారు. శ్రీరామాయణంలో బాలకాండలో వాల్మీకి మహర్షి మాట్లాడుతూ అయోధ్యానగరం యొక్క గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు, నా కుండలి, నామకుటి, నాస్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణం అని. అందులో నా కుండలి, నామకుటి అని చెప్తూ నాస్రగ్వి, నాల్పభోగవాన్ అంటే అల్పభోగం అనుభవించిన వాడు నేడు అయోధ్యలో అంటారు. అల్పభోగం అంటే ఒకటికన్నా తక్కువ ఒకటికి భోగం ఉండడం. అలా ఎలా ఉంటుందండి?